रुंडु दफाल कंटे एक्व मा पार्टी अध्यक्ष उंडडानिकि वील्लेदु मरि मीरु तेलंगाणा दलित समाजानिकि इच्चिनटुवंटि हामी प्रकारं 10 సంవత్సరాలు కల్లకుట్ల కుటుంబంగా మీరే ముఖ్యమంత్రి ఉన్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లోనైనా మీరు దళితులకు ఇస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. మా పార్టీకి రేపు ఎవరు అధ్యక్షులు అవుతారో చెప్పలేం. జగత్ ప్రకాష్ నడ్డ గారి కుటుంబ కాదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నడ్డ గారి తర్వాత మా బీజేపీ అధ్యక్షుల యొక్క కుమారు ఎవ్వరు కూడా బీజేపీకి అధ్యక్షులు కారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి తర్వాత ఇంకా 15 ఏళ్ళకో ఎవరైనా మా పార్టీలో కొత్త వారు వస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి కుటుంబం నుంచి ఎవరు ఉండరు. మీరు చెప్పగలుగుతారా అడుగుతా ఉన్నాను. ఆ గుండె ధైర్యం మీకుందా? ఆ చిత్తశుద్ధి మీకుందా? ఆ గుండె నిబ్బరం మీకుందా? మీది ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా? తెలంగాణ కోసం అమరులైనటువంటి 1500 మంది తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు గౌరవిస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు, గుణాత్మకమైనటువంటి మార్పు తెస్తారు. ఇదేమైనా రాజుల రాజ్యం అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ ఏమన్నా కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు జీపే ఇచ్చారు అడుగుతా ఉన్నాను. మేము సిద్ధాంతపరంగా ఈ యొక్క కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో కుటుంబ పార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. దేశంలో ఈరోజు కుటుంబ పార్టీల కారణంగా అవినీతి పెరిగిపోయింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి విమర్శించేటువంటి అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదు. ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు ప్రజలను ఎవరు మోసం చేయలేరు. పాపం కల్వకుంట్ల కుటుంబంకి ఒక శాపం ఉన్నట్టుంది. గతంలో మనం సామెత ఉన్నది, నిజం చెప్తే విక్రమాదిత్యుడు అంటుందట, నిజం చెప్తే 1000 తలలు బద్దలవుతాయని, తల 1000 ముక్కలవుతుందని, నిజం చెప్తే తల 1000 ముక్కలవుతుందని. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం కూడా నిజం మాట్లాడితే తల 1000 ముక్కలవుతుందని భయపడతా ఉన్నారు. ప్రతిసారి తెలంగాణకి ఏమి ఇచ్చారు, తెలంగాణకి ఏం తెచ్చారు, తెలంగాణకి ఏం తేవందా ఈరోజు తెలంగాణ ముందుకెళ్తుందో అడుగుతా ఉన్నాను. తెలంగాణకి ఏమి ఇవ్వందా ముందుకెళ్తా ఉందో అడుగుతా ఉన్నాను.
మరీ అలవాటైపోయిన జరుగుతుంది కల్వకుంట్ల కుటుంబానికి. వీళ్ళేదో ఫామ్ హౌజ్లో పంట పొలాల్లో పండించినటువంటి పంటలతో ఈ తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తున్నట్టు కేసీఆర్ కుమారుడు అమెరికాకి వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించి తెలంగాణ ప్రజలకు పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, తెలంగాణలో ఈరోజు గ్రామ పంచాయతీలకు గత 8 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1 కేజీ బియ్యంలో రెండు సెన్సస్ ప్రకారం పేదవాడికి ఇచ్చేటువంటి బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ చెప్పగలుగుతారు అడుగుతా ఉన్నాను. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చేది 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 28 రూపాయలకు మించిస్తా ఉంది ప్రతి కేజీ వెనక. గత 2.5 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ నెల కూడా ఇచ్చాం, ఈ నెల ఇంకా బియ్యం ఇస్తలేరు. రొటీన్గా ఇచ్చేటువంటి 6 కేజీల బియ్యమే ఇస్తా ఉన్నారు. కేంద్రం పంపించినటువంటి 3 రూపాయల కేజీ బియ్యమే మాత్రమే ఇస్తా ఉన్నారు. కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం ఇంకా ఈ నెల ఇవ్వడం లేదు. ఎందుకు అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బస్తీ దవాఖానాల పేరు మీద పెడుతున్నటువంటి నిధులలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయా లేదా చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి కాచరం ప్రాజెక్టుకు, అనేకమైనటువంటి విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల రుణాలు ఇచ్చినటువంటి వాస్తవం కాదా అడుగుతా ఉన్నాను. లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఆధారంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు బహిరంగ చర్చకు సిద్ధమున్నారా అడుగుతా ఉన్నాను. మీ ప్రభుత్వం గుణాత్మకమైనటువంటి మార్పా, మా ప్రభుత్వం గుణాత్మకమైనటువంటి మార్పా? ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికమైనటువంటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం, కరోనా కష్టకాలంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దేశం, ఈరోజు సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభం లేకుండా నెట్టుకొస్తున్న విషయం, ఇటీవల పెట్రోల్ మీద సబ్సిడీ ఇవ్వడంతో, అంతకుముందు ఇవ్వడంతో 2 లక్షల కోట్లు భారం పడుతున్నా కూడా 2 సార్లు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించారు. వంట గ్యాస్ మీద ఇటీవల 200 రూపాయలు తగ్గించారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి 1 రూపాయి, మీ పన్నులో 1 రూపాయి కూడా తగ్గించుకోలేదు. మీరు మాకు నీతులు చెప్తారని అడుగుతా ఉన్నాను.
మీది గుణాత్మకమైనటువంటి మార్పు అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రతి సంవత్సరము 6,000 కోట్ల రూపాయలు మేము కూడా ఇస్తా ఉన్నాం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద. అందులో తెలంగాణ రైతులకు అందడం లేదా అడుగుతా ఉన్నాను. కిసాన్ సన్మాన్ నిధి తీసుకున్న వాళ్ళు కానీ, ఉచిత బియ్యం తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, తెలంగాణ ప్రజలు కాలు అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఈబీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తా ఉన్నాం. అందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు అడుగుతా ఉన్నాను. మాటకు ముందు భూకంపం వస్తుంది, మాటకు ముందు ప్రళయం సృష్టిస్తాము, మాటకు ముందు సంచలనం తీసుకొస్తాము. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరు. ఖచ్చితంగా కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటం చేస్తున్నాము, భవిష్యత్తులో మా పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క నిజాం యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా మేము గతంలో పోరాటం చేశాము, ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఒకరు రజాకార్ల వారసులు, ఒకరు నిజాం వారసులు. ఇద్దరు కలిసి తెలంగాణను ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆ రోజు రజాకార్ల వ్యతిరేకంగా పోరాటంలో వెనుకంజ వేయలేదు, నిజాం వ్యతిరేకంగా పోరాటంలో వెనుకంజ వేయలేదు. ఈరోజు కూడా రజాకార్ల వారసత్వమైనటువంటి మజ్లిస్ పార్టీతో, నిజాం వారసత్వంగా ఈరోజు నిజామే గొప్పవాడు, నిజామును పొగుడుతూ ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ తెలంగాణలో ఉండాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పనికిరాదని చెప్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణను ప్రజలను చైతన్యం చేసేటువంటి పోరాటం, తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టేటువంటి రాజకీయం మేము కూడా చేస్తాం. ఉదయం లేస్తే సాయంకాలం వరకు తెలంగాణకు సంబంధించినటువంటి విభజనలో మీరేం చేశారు? నేను ఒకటే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. 7 మండలాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలపాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు కల్వకుంట్ల కుటుంబంపై కేసీఆర్ కాళ్ళు మొక్కిందో చెప్పాలి. కల్వకుంట్ల కుటుంబం ఎందుకు సోనియా గాంధీ కాళ్ళు మొక్కిందో చెప్పాలి. మేము బాధ్యత కాదది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే 7 మండలాలను ఆంధ్రలో కలిపినట్టు ఒక తప్పుడు ప్రచారం, విషప్రచారం చేస్తూ ఉన్నారు. విభజన బిల్లు ఒక్కసారి చదువుకోండి. అది చాత కాకపోతే మీ 2014 మేనిఫెస్టోలో ముందస్తు మొదటి పేజీలో చదవండి. మీరు రాసినటువంటి మీ యొక్క ఎన్నికల ప్రణాళికలో అందులో స్వయంగా రాశారు మీరు 7 మండలాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఆంధ్రలో కల్ప నిర్ణయం చేయడము చాలా దుర్మార్గమని టిఆర్ఎస్ పార్టీ రాసింది. ఈరోజు అదే భారతీయ జనతా పార్టీ కల్పినట్లు ఏదో నరేంద్ర మోడీ గారు కల్పినట్లు ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఈరోజు ఎరువుల కర్మాగారం తెలంగాణ రావునా కదా, నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేశారు, నరేంద్ర మోడీ గారే ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలోనే తెలంగాణ రైతుల యొక్క సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి యూరియా పరిశ్రమ ఈరోజు ప్రారంభం కానున్నది, ఉత్పత్తి ప్రారంభించింది. అది తెలంగాణకు వచ్చిన ప్రాజెక్ట్ కదా. జాతీయ రహదారులో అద్భుతంగా నిర్మాణం చేస్తే తెలంగాణకు వచ్చిన ప్రాజెక్ట్ కదా. హైదరాబాద్ ఆర్ఆర్ రింగ్ రోడ్డు 20,000 కోట్లతో నిర్మాణం కానున్నది, అది తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రాజెక్ట్ కదా. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పండి. పేర్లు మార్చారంతే. మెట్రో మీరేమైనా తెచ్చారా? హైదరాబాద్కు నీళ్ళేమో మీరు అదనంగా తెచ్చారా? ప్రణయిత చెవెళ్ళ మార్చి కేంద్ర ప్రభుత్వం నుంచి 100,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని కట్టారు తప్ప మీరేం చేశారని అడుగుతా ఉన్నా. రింగ్ రోడ్ ఏమైనా మీరేశారా? ఒక్క జాతీయ రహదారిని నిర్మాణం చేశారా? నేను అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా మీ దగ్గర కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టులను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. భూసేకరణ తొందరగా చేయండి, మరింత వేగవంతంగా జాతీయ రహదారుల నిర్మాణం చేసి చూపిస్తాం. భూసేకరణ వేగవంతం చేయండి, రైల్వే లైన్ల నిర్మాణం వేగవంతంగా చేసి చూపిస్తాం. భూసేకరణ చేసి చూపించండి, కొత్తగూడెం భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం చేస్తాం. భూసేకరణ చేసి చూపించండి, ఘట్కేశ్వర్ నుంచి యాదాద్రి వరకు MMTS పొడిగించి చూపిస్తాం. ఒప్పందం ప్రకారం MMTS సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత నెరవేర్చండి. MMTS వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద హైదరాబాద్ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి MMTS ట్రైన్ను వెంటనే ప్రారంభిస్తాం. సైనిక్ స్కూల్, సైనిక్ స్కూల్ వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒప్పందం ప్రకారము అమలు చేయండి. సైనిక్ స్కూల్ ప్రారంభించే బాధ్యత మాది. హైదరాబాద్ సిటీకి ఇచ్చినటువంటి సైన్స్ సిటీ 25 ఎకరాలు ఇచ్చేటువంటి సమస్య ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఎందుకు సైన్స్ సిటీ తెలంగాణకి ఇస్తానని చెప్పిన తర్వాత కనీసం మాట మాట్లాడలేదు? 2 ఉత్తరాలు రాశాం, ఒక్క ఉత్తరానికి జవాబు లేదు. మీరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఉందా అడుగుతా ఉన్నాను. ట్రైబల్ మ్యూజియం కొమరం భీం రాంజీ గోండు పేరు మీద హైదరాబాద్లో ట్రైబల్ మ్యూజియం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే స్థలాన్ని కూడా ఎంపిక చేయలేదు వీళ్ళు. టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో 1 కోటి రూపాయల స్థలం కట్టబెట్టుకుంటారు ఆగమేఘాల మీద, కానీ ట్రైబల్ మ్యూజియంకి ఇవ్వడానికి స్థలం లేదు వీళ్ళ దగ్గర, మనసు ఒప్పుకోవడం లేదు. మీరు మాకు గుణాత్మకమైనటువంటి మార్పు గురించి మాట్లాడతారా? చిన్న విషయం, 10 సార్లు ఉత్తరం రాశాము, డబ్బులు తీసుకొని తెలంగాణ ప్రభుత్వ అకౌంట్లో ట్రైబల్ మ్యూజియం డబ్బు ఉంది,
కొమరం భీం రామ్జీ గోండ్ మీద పెట్టమని. కానీ ఇంతవరకు ల్యాండ్ ఎక్కడుందో చెప్పలే. వీళ్ళు మాకు నీతులు వలిస్తారు ప్రతిరోజు ఉదయం లేచి సాయంకాలం వరకు. తెలంగాణకి ఏమి ఇచ్చాము ఏమి ఇచ్చాను? ముఖ్యమంత్రి గారికి చింత పట్టుకుంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు తెలంగాణ నా కుటుంబం నుంచి దూరం అవుతుందేమో, తెలంగాణ ప్రజలు నాకు వ్యతిరేకంగా ఓటేస్తారేమో, తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం నుంచి జారిపోతుందేమో, తెలంగాణలో రైతులు వ్యతిరేకిస్తారేమో, తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తారేమో, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు వ్యతిరేకిస్తారేమో, తెలంగాణ కౌలు కళాకారులు వ్యతిరేకిస్తారేమో, ఈ కుటుంబ పాలన వద్దంటున్నారేమో, ఈ నియంతృత్వ పాలన వద్దంటున్నారేమో, ఈ అవినీతి పాలన పోవాలంటున్నారేమో అనేటువంటి ఒక భయం పట్టుకుంది. ఆ భయంలోనే జీవిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ భయంతోటే ప్రళయాలు భూకంపాలు సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆ భయంతోటే ఈరోజు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన కుటుంబ రాజకీయాల పట్ల, తన కుటుంబ పెత్తనం పట్ల తెలంగాణ ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నమే ఈ యొక్క గుణాత్మకమైనటువంటి మార్పు ఆయనలో వచ్చింది. ఆ గుణాత్మకమైనటువంటి మార్పు కారణంగానే ఈరోజు భూకంపాలు వస్తున్నాయి. ఆ గుణాత్మకమైనటువంటి మార్పు కారణంగానే ప్రళయాలు వస్తూ ఉన్నాయి. ఆ గుణాత్మకమైనటువంటి మార్పు కారణంగానే ఈరోజు సంచలనాలు వస్తున్నాయి. ఏ ఒక్కరోజైనా చెప్పింది అమలు చేయనటువంటి వ్యక్తి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైందని అడుగుతా ఉన్నాను, దళితుల ముఖ్యమంత్రి ఏమైందని అడుగుతా ఉన్నాను, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఏమైందని అడుగుతా ఉన్నాను, నిరుద్యోగ భృతి ఏమైందని అడుగుతా ఉన్నాను, ఇన్నికి రోజు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను, కేజీటీ పీజీ ఎందుకు అమలు జరగడం లేదు అడుగుతా ఉన్నాను, దేశవ్యాప్తంగా ఇటీవల సర్వేలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా అతలాకుతలమవుతా ఉంది. ఒక్క మెడికల్ కాలేజీ రాలేదంటారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీ తెలంగాణది కాదా? అసలు మీకు సరైనటువంటి స్వామ్యంలో స్పందించేటువంటి సోరు లేదు మీకు. నేను చెప్తా ఉండగా ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే నేను రాసిన ఉత్తరానికి ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రిగా తెలంగాణ బిడ్డగా నేను రాసిన ఉత్తరాన్ని మీరు ఎక్కడ వేశారో తెలియదు, ఒక్కదానికి జవాబు రాలేదు, ఒక్క స్పందన లేదు. అసలు తెలంగాణ కల్వకుంట్ల కుటుంబంతో వచ్చిందని అడుగుతా ఉన్నాను. '69లో ఉద్యమం జరిగింది, మలిదేశ ఉద్యమం కూడా జరిగింది, అనేక మంది 69లో బలిదానమయ్యారు, మలిదేశ ఉద్యమంలో అనేక మంది ఆత్మ బలిదానమయ్యారు, సకల జనులు
విద్యార్థులు ఉద్యోగస్తులు కార్మిక సంఘాలు బడుగు బలైన వర్గాలు వీరు వారని కాదు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ రోజు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఈ రోజు కుడి ఎడమలో కూర్చున్న వాళ్ళు తప్ప అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే ఈ రోజు కేసీఆర్ కుడి పక్కన కేసీఆర్ ఎడమ పక్కన కూర్చొని నీతులు వల్లిస్తున్నటువంటి వాళ్ళు మీకు బజర చేస్తున్నటువంటి వాళ్ళు మీ కుటుంబానికి దాసోం అంటున్న వాళ్ళు తప్ప నిజమైనటువంటి ఉద్యమకారులు ఎందుకు దూరమయ్యారో చెప్పాలి ముఖ్యమంత్రి గారు జేఎన్సీలో మీకు మాకు నాయకత్వం వహించినటువంటి అనేక మంది జేఎన్సీ నాయకులు ఎందుకు మీ దూరమయ్యారో చెప్పాలి మీ కుటుంబ పెత్తనాన్ని ప్రశ్నించారనే కదా మీ యొక్క నియంతృత్వ పాలనను ప్రశ్నించారనే కదా వాళ్ళు నెట్టివేశారు కలవరాన్ని కూడా ప్రజా సమస్యల మీద కలవడానికి కూడా ఈరోజు జేఎన్సీ నాయకులకు అవకాశం లేదు ఉద్యమకారులకు అవకాశం లేదు కవులు కళాకారులకు అవకాశం లేదు రాజకీయ పార్టీలకు అవకాశం లేదు కార్మిక సంఘాలకు అవకాశం లేదు ఇదా గుణాత్మకమైనటువంటి మార్పులు మీరు తెచ్చేదని అడుగుతా ఉన్నాను ఎనిమిది సంవత్సరాల్లో ఆఫీసుకు రానటువంటి ముఖ్యమంత్రి ఆఫీసుకు రాలే ఈరోజు వరకు కనీసం దానికి జవాబు చెప్పాలా ఎందుకు రాలేదో ప్రజలకు వివరించాలా ముఖ్యమంత్రి గారు ఎందుకు సెక్రటరీ కూల్చారో ప్రజలకు వివరించాలా ముఖ్యమంత్రి గారు ఎందుకు సెక్రటరీ రాలేదని అడుగుతా ఉన్నాను ఉన్న సెక్రటరీ ఎందుకు కూల్చాడో చెప్పాలి ఈరోజు సెక్రటరీ లేనటువంటి రాష్ట్రం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మన బంగారు తెలంగాణలో దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చేటువంటి కల్వకుంట్ల కుటుంబ పరిపాలననే జరుగుతుంది 8 సంవత్సరాలు గడిచిపోయింది ముఖ్యమంత్రి గారు సెక్రటరీ రాలేదు ఇలా గుణాత్మకమైనటువంటి మార్పు మీరు దేశంలో తేవాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వము విధిగా ప్రతి నెల ప్రతి ఒక్కరికి జీతాలు ఇస్తా ఉంది పెన్షన్స్ ఇస్తా ఉంది మీరు లక్షల కోట్ల అప్పు తెచ్చి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నది ప్రభుత్వం పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ సకాలంలో ఇవ్వలేకపోతా ఉన్నారు ఫీజ్ రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వలేకపోతున్నారు ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో ఇవ్వలేకపోతా ఉన్నారు హైదరాబాద్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాని కారణంగా జేహెచ్ఎంసీ ఆఫీసులో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు గుణాత్మకమైనటువంటి మార్పు గురించి మాట్లాడుతారు దేశంలో మీరు ఎక్కడైనా తిరగండి ఏ పార్టీనైనా కలవండి ఇంకా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంది మీరు కోరుకున్నట్టుగా ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం పోలేదు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీరు ఎవరైనా కలిసేటువంటి హక్కు ఉంది మీకు ఎవరైనా తిరిగేటువంటి హక్కు ఉంది మీరు ప్రజాస్వామ్య పద్ధతిగా భూకంపాలు తీసుకురండి మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రళయం సృష్టించండి కానీ ప్రజలను రెచ్చగొట్టకండి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది
ఎనిమిది నెలలుగా గుణాత్మకమైనటువంటి మార్పు ఎందుకు తేలేకపోయారు? ఎనిమిది సంవత్సరాలుగా క్షమించారు, ఎనిమిది సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అంతకుముందు అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఏం గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చారు? అప్పుడు మీ వ్యవహారం ఏ రకంగా ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ, భారతీయ జనతా పార్టీగా మేము ఎవరికీ భయపడము, ఎవరికీ బెదరము. మీరు కోటాల వారీగా దశల వారీగా వంతుల వారీగా కల్వకుట్ల కుటుంబం ఇచ్చేటువంటి ప్రకటనలకు చెప్పేటువంటి మాటలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తొందరగా వ్యతిరేకత తెలంగాణ ప్రజల్లో మీకు వస్తుంది. తెలంగాణ ప్రజలు కల్వకుంట కుటుంబం యొక్క స్పందన చూసి మరింతగా వాళ్ళలో ఆలోచన రేకుత్తుతుంది, వాళ్ళ హృదయాలలో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు కల్వకుంట్ల కుటుంబం, ఎందుకు ఈరోజు టిఆర్ఎస్ మంత్రులు ఈ రకంగా మాట్లాడుతున్నారనేటువంటి చర్చ ఈరోజు తెలంగాణ ప్రజల హృదయాలలో వస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎంత మాట్లాడితే మాకంత మంచిది, మీరు ఎంత మాట్లాడితే మీ పట్ల తెలంగాణ ప్రజలలో అంత వ్యతిరేకత వస్తుంది. మీ నిజ స్వరూపం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేమేమీ భయపడడం లేదు, మేమేమీ బెదిరే ప్రసక్తి లేదు. మా పోరాటం మీ ఒక్కరి మీదనే కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కుటుంబ రాజకీయాల పట్ల మేము స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నాం. అవసరమైతే మా యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దావోస్కి వెళ్ళి వారు ప్రతిరోజు ప్రాజెక్టులే ప్రకటన వస్తూ ఉన్నది. మధ్యలో సోషల్ మీడియాలో నేను చూశాను, ఇక్కడ ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వస్తుంది, మేధ కోచ్ ఫ్యాక్టరీ. ఆ కోచ్ ఫ్యాక్టరీకి ఒక స్విట్జర్లాండ్ కంపెనీతో టైప్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీ వస్తే జాబ్ ఆర్డర్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, రైల్వే డిపార్ట్మెంట్. ప్రతి ఒక్క కోచి కొనేది కేంద్ర ప్రభుత్వం, రైల్వే డిపార్ట్మెంట్. దానికోసం వాళ్ళు మాతో కలిశారు, నాతో కూడా, నాతో వ్యక్తిగతంగా తెలంగాణ మంత్రిగా నాతో కలిశారు, రైల్వే శాఖతో మంత్రి కలిశారు. వాళ్ళు తప్పకుండా ఒక అగ్రిమెంటుగా మేము ఇక్కడ మేధా ఫ్యాక్టరీతో మేము టైప్ చేసుకొని ప్రాజెక్ట్ పెడతామని చెప్పారు. హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ చూసిపోయారు. ఈరోజు అక్కడ దావోస్లోకి వెళ్ళి కొత్తగా ఏదో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినట్టు అంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు, అన్ని రకాలుగా తెలంగాణకు ఏ రకమైనటువంటి పెట్టుబడి వచ్చినా భారతీయ జనతా పార్టీగా మేము అన్ని రకాలుగా అండగా ఉంటాం, తప్ప తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దు. మేమేమి ఎక్కడ కూడా పెట్టుబడులను వ్యతిరేకించడం లేదు. తప్పకుండా కల్వకుంట్ల కుటుంబం యొక్క రాజకీయాలను వ్యతిరేకిస్తాము, దానికి పెట్టుబడులకు ఏ రకమైన సంబంధం లేదు. ఈరోజు ఆ రకంగా తీసుకుంటే ప్రపంచ దేశాలతో, ఈరోజు ప్రపంచంలో చూడండి, ఉక్రెయిన్ జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో మన దేశ విదేశాంగ విధానం పట్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి దాస్తున్నాయి.
ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఈరోజు భారతదేశం నిలిచింది. తప్పకుండా రానున్న రోజుల్లో 130 కోట్ల మంది ప్రపంచానికి ఆదర్శంగా నిలబడతారనే దాంట్లో ఏ రకమైన నమ్మకం లేదు. కానీ మేము ఎక్కడ కూడా విదేశాల నుంచి పెట్టుబడో లేకపోతే దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నమో మేము ఎక్కడ కూడా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 8 ఇయర్స్గా కర్ఫ్యూలు తగ్గాయి, లాస్ట్ 8 ఇయర్స్గా మతకలాలు తగ్గాయి, లాస్ట్ 8 ఇయర్స్గా భూకంపాలు తగ్గాయి, లాస్ట్ 8 ఇయర్స్గా ఈరోజు ఈశాన్య రాష్ట్రాన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాను. అక్కడ నెల రోజుల పాటు బ్లాకేడ్ ఉండేది, 1 మంత్. ఇప్పుడు చూద్దామంటే భూతద్దం పెట్టుకొని చూద్దామంటే కూడా అక్కడ బంధులు లేవు, భూతద్దం పెట్టుకొని చూద్దామంటే కర్ఫ్యూ లేవు. ఇది చిన్న చిన్న ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తప్ప. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము విశేషమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ దేశం శాంతిగా ఉండాలి, ప్రపంచ దేశాల యొక్క పెట్టుబడులు రావాలి. ఈరోజు ప్రపంచ దేశాలకు సుమారు 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నాం మనం. వ్యాక్సిన్ గతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా విదేశాల విమానాల కోసం షిప్పుల కోసం ఎదురు చూసేవాళ్ళం మనకి ఏదైనా వ్యాక్సిన్ పంపిస్తారని. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అటువంటి పరిస్థితి దేశంలో వచ్చింది. క్యూ నై రంగి ఇంకో క్యూన్ బోలే కూర్చి నై బోలే జో ఇన్సిడెంట్ కా జో జో ఇన్సిడెంట్ కా బాత్ కియా హోను జో అభి జ్ఞానవాపి మే చర్చా హో రహా థా క్యూ అరే భాయ్ ఐసా ఐసా కూర్చి నై బోలే హోను మై బతా రూ నా జో మై బతా రూ నా హమారా పార్టీ ఏకీ రహతీ హై అలగ్ అలగ్ నహీ రహతీ మగర్ మే బతా రహా హూం జ్ఞానవాపి కే బారే మే బతాయే జ్ఞానవాపి మే దేశ్ భర్ చర్చా హో రహే ఉస్ జిక్ర్ కర్తే హువే బాత్ కియా హై క్యా చాలెంజ్ కియా హై నహీ నహీ వో తో జ్ఞానవాపి కే బారే మే బోల్ రహే జ్ఞానవాపి కే బారే మే బోల్ రహే ఆప్ గలత్ ఫెహమీ మే నేను జ్ఞానవాపి కే బారే మే బోల్ చోడ్ దేనా అభి బోల్ దేనా మేరా బాత్ బోల్ శ్రీనివాస్ గారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది, కానీ అది ఈరోజు కోర్టులో ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ రోజు 5 సభ్యులతో కూడినటువంటి జడ్జీలు న్యాయస్థానంలో ఉన్నారు. మళ్ళీ ఇటీవల పంజాబ్కు సంబంధించినటువంటి తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ ఉండాలి, అది అమలు జరగాలని మరో 5 బెంచి తీర్పునిచ్చింది. తీర్పునిస్తూ వాళ్ళు ఒక మాట చెప్పారు, గతంలో 5 వద్దన్నారు, ఇప్పుడు 5 కావాలంటున్నాము, కాబట్టి సమస్య పరిష్కారం కావాలంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 కంటే ఎక్కువ ఉండేటువంటి బెంచి కాన్స్టిట్యూట్ చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలని తీర్పునిచ్చింది. కాబట్టి అది ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము. అది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎంత తొందరగా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంది, ఏ రకమైనటువంటి అరమెరికలు లేవు. సుప్రీంకోర్టు తొందరగా తీర్పిస్తే అంత తొందరగా మేము అమలు చేస్తాం. ఎవరు ఎవరైనా సరే నేను వాళ్ళకేం జవాబు చెప్పాను, ఇప్పటిదాకా చెప్పింది వాళ్ళ గురించి, గంట సేపు చెప్పాను, ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి. మీరు ఆయన అడగాలి, నన్ను అడిగితే ఎట్లా?
మా పార్టీ స్టాండ్ క్లియర్గా ఉంది. కుటుంబ రహిత కుల రహిత సమాజం కావాలని మా పార్టీ కోరుకుంటుంది. అది వాళ్ళని అడగాల, నన్ను అడితే కుటుంబాల పాలన ఉండొద్దు, కులాల పాలన ఉండొద్దు, ప్రజా పాలన ఉండాలి, ప్రజాస్వామ్య పాలన ఉండాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పాలన ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.